మానవ నిర్మిత అడవిలో ఉన్నాం ఇక్కడ. ఇది 250 సంవత్సరాల వరకు కూడా ఇలానే తన మనుగడను కొనసాగిస్తుందని మన దుర్గల్ల గారు మనతో చెప్తున్నారు. ఇక్కడ ఈ చింత చెట్టు తీసుకున్నట్లయితే ఈ చింత చెట్టు యొక్క వయస్సు ఇప్పుడు 2 సంవత్సరాలు ఉంటుంది. అంటే 2 సంవత్సరాల వయసు ఉన్నాయి, తర్వాత 50 సంవత్సరాల వయసు ఉన్న చింత చెట్లు ఉన్నాయి, తర్వాత 60-70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చింత చెట్లు కూడా ఉన్నాయి. అంటే ఒకటి పుట్టడం, తర్వాత ఒకటి పెద్ద కావడం, తర్వాత కొన్ని రోజులైన తర్వాత అది అంతరించుకోవడం, దాని ప్లేస్లో ఇంకొకటి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వెదురు చెట్లు కూడా ఉన్నాయి. వెదురు చెట్లు 40 సంవత్సరాలకు పైబడినటువంటి చెట్లు అని చెప్తున్నారు దుషారా గారు. 45 దాటి అని అంటున్నారు అన్నగారు. అసలు ఇక్కడ మనం చూస్తున్నాం ఈ చెట్టును చూసినట్లయితే ఏంటి అలా పొలుసులు ఎందుకు పోతున్నాయి? పాముకు పొలుసులు ఊడి కొత్త శరీరం వచ్చినట్లే చెట్టు కూడా ఎప్పటికప్పుడు ఊడిపోతూ ఉంటుంది, కొత్త బాడీ ఫార్మేషన్ అవుతూ ఉంటుంది. దాన్ని డెవలప్ అయ్యే కొద్ది, ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ కొత్త వస్తుంది. కాబట్టి హెల్దీగా ఉన్న చెట్టుకు ఎక్కువ అది ఆ చెట్టు రకం అట్లా. అది దిరిశనలు ఒక రకం. ఇక నువ్వు చెప్పినట్టు, పుట్టపల్లి చెప్పినట్టు, రీజెనరేషన్ రీజెనరేషన్ ఇస్ ద పాలసీ ఆఫ్ ఫారెస్ట్ మెయింటెనెన్స్. అయితే ఈ రెండుంటేనే అడవికి అందం, అడవి మనుగడ. ఎందుకనంటే ఈ చింత చెట్టు 250 ఏండ్లు బతుకుంది. చింత చెట్టు 2 ఏండ్లది ఉన్నది, 4 ఏండ్లు 6 ఏండ్లు 8 ఏండ్లు 10 ఏండ్లు ఇట్లా 20 ఏండ్లు 40 ఏండ్లు 30 ఏండ్లు 60 ఏండ్లు 80 ఏండ్లు అట్లున్నాయి. కాబట్టి ఇవి ఇట్లనే బతకనిస్తే 250 ఏండ్లు తక్కువ ఈ అడవి బతుకుంది. ఒకటి ఆపేసింది.